తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. తెలంగాణ మొత్తం అప్పులు 6,71,757 కోట్లకు చేరింది. తెలంగాణ ఏర్పడే నాటికి 72,658 కోట్ల రూపాయల అప్పు ఉండగా పదేళ్లలో అది 6,00,000 కోట్లకు పెరిగిపోయింది. ఎఫ్ఆర్బిఎం లోన్లు 3,89,673 కోట్లు దాటిపోయాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన గ్యారంటీ అప్పులు 127,208 కోట్లకు చేరాయి. కార్పొరేషన్లు చెల్లించాల్సిన గ్యారంటీ అప్పులు 95,462 కోట్ల రూపాయలకు చేరాయని ప్రభుత్వం శ్వేతపత్రంలో తెలిపింది. కార్పొరేషన్లు చెల్లించాల్సిన నాన్ గ్యారంటీడ్ అప్పులు 59,414 కోట్లున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పదేళ్లలో రుణభారం దాదాపు 10 రెట్లు పెరిగింది. ఖర్చు పెట్టిన డబ్బుకు అనుగుణంగా గత 10 ఏళ్లలో ఆస్తులను సృష్టించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. రెవెన్యూ రాబడిలో అప్పుల చెల్లింపు భారం ఏకంగా 34% పెరిగింది. గత 10 ఏళ్లలో అంచనాలు, ఖర్చుల మధ్య తేడా 10% చేరింది. అంచనాలకు తగ్గట్టు ఖర్చు జరగలేదని ఈ శ్వేతపత్రంలో తేల్చారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రస్తుతం ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి తీవ్ర స్థాయికి చేరింది. గత 10 ఏళ్లలో పూర్తిస్థాయి బడ్జెట్ను గత ప్రభుత్వం అమలు చేయలేదు. 2022-23 బడ్జెట్లో 79.5% ఖర్చు చేసింది. ఇక 2021-22 బడ్జెట్లో 79.3% ఖర్చు చేసింది. ఒక్క నీటిపారుదల శాఖ అప్పులు 94,572 కోట్లకు చేరాయి. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు అప్పే 79,287 కోట్ల రూపాయలుంది. తాగునీటి కార్పొరేషన్ అప్పు 27,838 కోట్ల రూపాయలుందని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలిపింది. శ్వేతపత్రంపై స్పందించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. నమస్తే సార్. హలో సార్, నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాదాపుగా 2014కి ముందు ఇప్పటికీ చూసుకుంటే మనకి అప్పుల భారం చాలా పెరిగింది అనుకోవచ్చా? మీరు ఏ విధంగా చూస్తారు? మీ కంప్లీట్ అనాలిసిస్ ఏంటండి? అప్పులు చేస్తున్నారు కదా, ప్రభుత్వాలు చేస్తున్నాయి, గవర్నమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు థియరీ ప్రకారంగా, ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా ఇప్పుడు అప్పుల మీద వడ్డీ ఎంత? 7,00,000 కోట్ల మీద ఒక 70,000 కోట్లు అనుకోండి. కొత్త ఆదాయం 10 నుంచి 70,000 కోట్లు మించితే ఇది పర్వాలేదు. కొత్త ఆదాయం అంటే ప్రతి సంవత్సరానికి పన్నుల మీద ఎంత వస్తుంది? ఎక్సైజ్ మీద, జిఎస్టీ మీద, అద్దెల మీద గవర్నమెంట్కి, అది వస్తుందా? అప్పుడు వడ్డీ కట్టుకోగలిగినంత బలం ఉంటే అప్పు తీసుకోవచ్చు. ఇది పబ్లిక్ ఫైనాన్స్ ఒక రూల్, అది అంత కనపడలేదు కదా. సో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అప్పు ఇలా పెంచుకుంటా పోతాయి, వడ్డీ వరకు కాసుకుంటా. వడ్డీ జ్ఞాపకం పెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ చేసేది అదే, అమెరికన్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది, అప్పు అప్పు అప్పు. కానీ ఈ అప్పు చేసిన డబ్బు ప్రొడక్టివ్ పర్పసెస్ పెడుతున్నారా, ఊరికనే ఖర్చు పెట్టేస్తున్నారా, ఆదాయం పెరుగుతుందా, తెలంగాణలో వ్యవహారం పెరుగుతుందా, బిజినెస్ పెరుగుతుందా, అది మనకు కావాలి. అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అప్పు తీసుకోవటం ఒకటి, తీరిక ఉపయోగించుకుంటున్నాం. ఒక 5,000 కోట్లు తీసుకుని ఒక 20 మెడికల్ కాలేజెస్ కట్టారనుకోండి, అది విశేషమైన యాక్టివిటీ. కానీ 5,000 కోట్లు తీసుకుని ఏదో హెలికాప్టర్ డబ్బు అంటారు అలా పడేస్తున్నారు అనుకోండి, అది ఎంత ఉపయోగం? ఆ డబ్బులు ఇక్కడ కొంటే ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతారు, ఆ డబ్బు విమానాలు ఎక్కితే ఇంకో కంపెనీకి బయట వెళ్ళిపోతారు. సో దీనికి వాడుతున్నారు ప్రభుత్వం డబ్బు, అది మీరు చెప్పాలి. అది నాకు కనపడుతుంది, ఉపయోగపడేదా? లేకపోతే ఈవేళ ఉదాహరణ చెప్పాను లిక్కర్ అన్నాను, ఎందుకంటే లిక్కర్ బయట కంపెనీలు అందరు చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ బయటకు వెళ్ళిపోతుంది డబ్బు.
ఇంపోర్ట్ చేశారు బయటికి వెళ్ళిపోతారు. ఎలాంటి దేని మీద ఖర్చు పెట్టారో చాలా ముఖ్యం. తెలంగాణకి విశేషమైన భవిష్యత్తు ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో పెరిగే రాష్ట్రం తెలంగాణ. ఆంధ్ర కాదు, ఛత్తీస్గఢ్ కాదు, కేరళ కాదు, పంజాబ్ కాదు. సో అందువలన ఇది చాలా గొప్ప స్టేట్. ప్రొడక్టివ్గా ఖర్చు పెట్టు, కొంతవరకు అప్పులు చేసి ఇలాంటి కూడా ఖర్చు పెట్టు. అది మనం ఎదురు చూడాలి. పుల్లారావు గారు అభివృద్ధి కోసమే అప్పులు చేయడం తప్పు కాదని బీఆర్ఎస్ నేతలు కూడా సమర్థించుకుంటున్నారు. కాకపోతే బడ్జెట్లో కేటాయింపులు ఖర్చులు చూస్తే మరి దేనికైతే పొంతన లేదు. అప్పుల కుప్పగానే మరి తెలంగాణ మారిందని భావించవచ్చా? మరి ఎక్స్పెండిచర్ కరెక్ట్గా వేలో వెళ్ళిందని అనుకుంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చారు. 250,000 మందికి మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు. 250,000 మందికి ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి ఇంకో 30,000 కోట్ల జీతాలు కావాలి, పెన్షన్లు కావాలి. అవన్నీ లెక్క పెడితే ఇంకా అప్పులు పెరుగుతాయి కదా. వీళ్ళు అప్పు లేకుండా అవన్నీ చేస్తారా? చేయలేరు కదా. ప్రభుత్వం ఎలా చేస్తా? ఉన్న రెవెన్యూ తీసేయలేరు కదా. వచ్చిన రెవెన్యూ ఆదాయం అంతా జీతాలకి, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్కి ఎక్కువ వెళ్ళిపోతాయి. సో అందువల్ల వాళ్ళు కూడా, వచ్చే ప్రభుత్వం కూడా అప్పులు చేస్తారు అని నేను భావిస్తాను. మీరు 200,000 ఉద్యోగాలు, చిల్లర ఉద్యోగాలు దేనికి చేస్తారు? ప్రొడక్టివ్గా కాదు కదా. కలెక్టర్ బంగ్లాల్లో, మినిస్టర్ల ఆఫీసుల్లో దఫేదారులుగా, క్లాక్గా ఏవో సృష్టించి చేస్తారు. అది వేస్ట్ ఏమో, అది ఇంకో రకంగా ఖర్చు పెట్టచ్చు కదా తెలంగాణ అన్న భావం. చాలా కేర్ఫుల్గా ఖర్చు పెట్టేది వేస్ట్ ఖర్చు. ఎవరికో ఉద్యోగం ఇచ్చాం సంవత్సరానికి, అది 20 లక్షల కాస్ట్ వస్తారు ఒక్కొక్క ఉద్యోగానికి. ఎందుకంటే అది జీతమే కాదు, వాడు కూర్చోడానికి స్థలం, వారికి వేరే సిబ్బందులు చేయాలి, పెన్షన్లు ఇవ్వాలి, హెల్త్ కేర్ ఉంటారు. ఇవన్నీ చూస్తే తెలంగాణ ఒక మంచి రాష్ట్రం. రాబోయే గవర్నమెంట్, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా అప్లై చేస్తారు కదా. అప్లై చేయకుండా చేస్తారా? ఫైనాన్స్ మినిస్టర్ చెప్పమనండి. అది మనం చూడాలి. పుల్లారావు గారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. మరి ఇప్పుడు ఈ శ్వేతపత్రం రిలీజ్ అయ్యాక బడ్జెట్ని బట్టి ఈ అప్పుల ఊపిలో కూరుకుపోవడాన్ని చూసి మరి ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు కవర్ చేయడం, ఈ 6 గ్యారంటీ పథకాన్ని అమలు చేయడం కూడా ఒక సవాల్గా చూడొచ్చా, ఎలా అంటారు మీరు? చేస్తారు సవాల్, అప్పులు చేస్తారు. ఎందుకంటే పన్నులు పెరుగుతూ వస్తున్నాయి కదా తెలంగాణకి, ఆదాయం పెరుగుతుంది కదా, పెరిగే రాష్ట్రం కదా తెలంగాణ. తెలంగాణ ఆటో పైలట్ మీద ఉండాలి జ్ఞాపకం. ఆటో పైలట్ అంటే భారతదేశంలో 5-6 రాష్ట్రాలు ఉన్నాయి. మీరు ఏం చేసినా చేయకపోయినా పెరిగిపోతూ ఉంటారు కొన్ని కారణాలు. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, తెలంగాణ, అది మిగతా రాష్ట్రాలన్నీ చాలా కష్టపడాలి. అయితే ఛత్తీస్గఢ్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఆదాయం ఉన్నది మినరల్స్ నుంచి. సో ఈ రాష్ట్రానికి మీరు ఎలా బాగు చేయాలి, ఫ్యూచర్ ఎలా చూడాలి? అప్పు పొడతారు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 293 293 నువ్వు ఎంతైనా అప్పు చేయొచ్చు. ఇచ్చేవాడు ఉంటే రాష్ట్ర అసెంబ్లీ నీకు తీర్మానం ఇస్తుంది. అప్పు దొరకాలి కానీ చేయొచ్చు. వీళ్ళకి అప్పు దొరికితే 10 లక్షల కోట్లు చేస్తారు. అప్పు 6 గ్యారెంటీలు చేయాలి, పార్లమెంట్ ఎలక్షన్ మొదలు చేయాలి, పార్లమెంట్లో ఎలక్షన్లో సీట్లు గెలవాలి, రాబోయే చేస్తారు అప్పు. అది ఎన్ని సంవత్సరాలు భరిస్తుంది తెలంగాణ, అది మనం చూడాలి. పుల్లారావు గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ సమర్థవంతంగా ఆస్తులను సృష్టించాలి లేదా ఇన్కమ్ని జనరేట్ చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చని మీరు భావిస్తారు? చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. కరెక్ట్గా ఒక ఆనెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి. పన్నులు ఎక్కువగా ఉండకూడదు, పన్నులు తగ్గించాలి. తర్వాత నేను ఇందాక చెప్పాను, మెడికల్ ఎడ్యుకేషన్, నర్సింగ్ ఎడ్యుకేషన్, నాకు పెద్ద డిమాండ్ ఉన్నది. 1,000 మంది వస్తారు ఇతర రాష్ట్రాలను చదువుకుంటారు. ఒక మెడికల్ కాలేజ్ పెట్టకపోతున్నారు, ఒక జిల్లా హెడ్ క్వార్టర్ తప్పితే అక్కడ 3-4 వేల ఉద్యోగాలు, 5 వేల ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయి. గవర్నమెంటే పెట్టాలని లేదు, ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేసి జాయింట్ వెంచర్స్గా చేయమంటున్నారు. మళ్ళీ గవర్నమెంటే చేస్తే మళ్ళీ అది ఒక నుయ్య, అంత వేస్ట్. దానికి ప్రిన్సిపల్ ఉండాలి, వైస్ ప్రిన్సిపల్ ఉండాలి, 20 ప్యూన్లు ఉండాలి. ప్రైవేట్ సెక్టర్తో కొలాబరేట్ చేసి తెలంగాణ ఒక 50 మెడికల్ కాలేజెస్, 100 నర్సింగ్ కాలేజెస్, హాస్పిటల్ కేర్, మెడికల్ టూరిజం, ఇవన్నీ చేయొచ్చు కదా. టూరిజం డెవలప్ చేయొచ్చు, ఇంటర్నల్ టూరిజం దేశంలో తిరిగేది. రోజుకి 20 లక్షల మంది తిరుగుతున్నారు అని వచ్చింది టూరిజం. దేశం అంతా బస్సుల్లో, ఈ ట్రైన్లో ఎక్కడ అక్కడ ఎత్తుక్కుంటా మన దేశంలో టూరిజం పెరిగింది.
ఇవన్నీ వెంటనే ఆదాయాలు వచ్చేస్తాయి, మరి దానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? నాకు అది కనపడలేదు.